ప్రైజ్ అ లాడ్ ప్రైజ్ అల్ ఆర్ హాలైలు ఉయ హాలెలు య హాలైలు ఉయ్యా హాలైలు య ప్రైజ్ అ లార్డ్ ప్రైజ్ అల్ ఆట్ ఈరోజు మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఆయనకు సాక్షిగా నిలబట్టడానికి దేవుడు చూపిన మహాకృపని బట్టి మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను నాకు తెలియదండి ఎలా దేవుడికి నేను స్థుతులు చెల్లించాలో ప్రిల్లరా ఈ థర్టీ త్రీ డేస్ కాన్సక్రేషన్ రిట్రీట్ మీరందరూ చక్కగా పాల్గొన్నారని మీరు మెసేజెస్ పెడుతున్నారు మేము ఎదిగాము అని మీరు చెప్తున్నారు ఆ థర్టీ త్రీ డేస్ రిట్రీట్ ఫాదర్ కండక్ట్ చేసినప్పుడు ఫాదర్ అన్నారు అక్క మీరు కొన్ని టాక్స్ తీసుకుంటారా అని అది నేను చెప్పాను ఫాదర్ మీరు తీసుకోండి మీకోసం మేము ఇంటర్ సెషన్ చేస్తాము అని నేను చెప్పాను అప్పుడు ఫాదర్ అన్నారు ఈ లెంట్ డేస్ అంతా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి అనేక ప్రాంతాలకి ఫాదర్ సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉండగా మీరు ఈ ఫార్టీ డేస్ లెంట్ ప్రోగ్రామ్ కల్వరి యాత్ర ఒక ప్రత్యేకంగా మీరు తీసుకోండి అక్క అని ఫాదర్ చెప్పారు సరే ఫాదర్ నేను తీసుకుంటాను అని అన్నాను ప్రార్థించటము సిద్ధపడటం నేను మొదలుపెట్టాను ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానో పిల్లరా నాకు అర్థమైంది ఏంటంటే కలవరి యాత్ర అనగానే అన్ని మెసేజెస్ లాగా ప్రిపేర్ చేసి చెప్పేది కాదు అని నాకు అర్థమైంది నేను ఫాదర్తో చెప్పాను ఫాదర్ ఇది నేను చెప్పగలుగుతానని నాకు అనిపించటం లేదు ఇది మీరే తీసుకోండి ఫాదర్ అని నేను చెప్పాను అప్పుడు ఫాదర్ అన్నారు ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చారు కనుక దీన్ని వినియోగించుకోండి మంచి చెప్పక్క అని అన్నారు ఫాదర్ ఐ విల్ ప్రే ఫర్ యూ అన్నారు నేను ఎప్పుడైతే ప్రార్థించటం మొదలుపెట్టాను ఏమనంటే ఏసుక్రీస్తు శ్రమలు ఆయన మన ఆ కలవరిలో తన ప్రాణం పెట్టిన అంశాలు నేను చదువుతుంటున్నప్పుడు పిల్లరా అది మనుషుల ఊహకు అందనిది మనుషులు వర్ణిస్తే అది అర్థమయ్యేది కాదు అండ్ అన్లెస్ మనం ఎక్స్పీరియన్స్ అయినంత వరకు అది ఒక మాటల్లాగా చెప్తే అది అర్థమయ్యేది కాదు పిల్లర అది చదువుతున్నప్పుడెల్లా నా అంటే నా హృదయం భారంతో నిండి దుఃఖంతో నేను అది చదివి ధ్యానించలేక లేచి అటు ఇటు నడుస్తూ నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను దాదాపు ఒక నెల రోజులుగా ఏదైతే కాన్సన్ట్రేషన్ ప్రేయర్ స్టార్ట్ అయిందండి అప్పటి నుండి నేను ఈ ఫార్టీ డేస్ కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను ఇలా నేను ప్రార్థిస్తుంటున్నప్పుడు లాస్ట్ థర్స్డే మొన్నటి దినమున నేను ఉదయ కాలం నుండి నేను ప్రార్థిస్తున్నాను అదేమిటి అంటే ఇంకా విభూది బుధవారం వచ్చేస్తుంది సో ఫస్ట్ డే టాక్ చెప్పాలి ట్వంటీ సెకండ్ కదా ట్వంటీ ఫస్ట్ రోజే ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం సో నేను ప్రార్థించడం మొదలుపెట్టాను నేను ప్రార్థిస్తున్నాను ప్రభా గెత్సమనే తోటలో చెమట రక్తంగా మారింది అంటే ఇంత తీవ్రత ఉందా అంత తీవ్రతతో నువ్వు ప్రార్థించావా ప్రభువా అని చెప్పి నేను ఆ అంశాన్ని నేను ప్రత్యేకంగా ధ్యానిస్తున్నాను పిల్లరా ప్రత్యేకంగా ఈ కలవరి యాత్ర కానివ్వండి థర్టీ త్రీ డేస్ రిట్రీట్ కానివ్వండి ఎక్కువగా విజ్ఞాపనకర్తలు మీరందరూ పాల్గొన్నారు ఎనిమిది వేల ఐదు వందల మంది ఇంటర్సెసే ఎక్కువ మంది మీరు పాల్గొన్నారు ఈ రిట్రీట్లో సో నేను ఒక ఇంటర్సెస్సర్ దేవుడు నన్ను ఒక విజ్ఞాపనకర్తగా పిలిచాడు అప్పుడు నేను అనుకుంటున్నాను ప్రభా ఇంత భారంతో నువ్వు గెచ్చమనే తోటలు నువ్వు ప్రార్థించావా అని నేను అడిగి అడిగానంటే ప్రభా అది ప్రత్యక్షపరచయ్యా ఇది ఎలా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రిలరా నా నేచర్ ఏంటంటే నేను కన్విక్ట్ అవ్వకుండా నేను ఏది చెప్పను ఏది చేయను ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తే అనిపించింది మాత్రమే నేను చేస్తాను దిస్ ఈజ్ మై నేచర్ నేను అడుగుతున్నాను ప్రవా ఇది బయలుపరచయ్యా ఈ రహస్యాలు నాకు బయలుపరచు అని నేను చెప్తున్నాను ఆ కల్వరి యాత్ర గురించి పిల్లరా నేను వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ప్రభు పైన ప్రేమ అమితంగా పెరిగిపోయింది ఇంతగా దేవుడు ప్రేమిస్తున్నాడా ఒక మనిషిని అని అది ఒక మనిషి ఊహ కందదండి చాలాసార్లు తల్లిదండ్రులు అంటారు నేను మీకోసం ఎంత కష్టపడ్డాను రా అన్నప్పుడు ఆ కష్టం విలువ బిడ్డలకు తెలియదు చాలాసార్లు భర్త అంటుంటాడమ్మా నేను నీకోసం ఎంత కష్టపడుతున్నాను ఎంత ప్రయాసపడుతున్నాను అని అంటున్నప్పుడు ఆ కష్టం విలువ భార్యకు తెలియదండి కొన్నిసార్లు భార్య ఏ శ్రమల గుండా వెళ్తుందో అది భర్తకు అర్థం కాదు ప్రిల్లరా అందుకనే ఆ ప్రేమను గ్రహించలేకపోతుంటారు ఆ వాక్యం చదువుతుంటున్నప్పుడు నాకేం అర్థమైందంటే నేను ఇతరులకు బోధించటానికి కాదండి నేను చదివింది నేను చెప్పాను ప్రభా ఈ ప్రేమను ముందు నేను పొందాలి అప్పుడే కదా నేను ఇతరులకు ప్రకటిస్తా అన్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు దేవుని ప్రేమ ఎంత అపారమైనది అది మనుషుల జ్ఞానానికి అందదండి ఎందుకంటే మనుషుల జ్ఞానానికి ఒక పరిమితి ఉంది ప్రిల్లర నేను ఆరోజు రెండు అంశాలు ధ్యానించాను థర్స్డే రోజు ఒకటి గెచ్చమనే తోటలో యేసుప్రభు ప్రార్థిస్తుంటున్నప్పుడు చెమట రక్తంగా మారటం రెండవది పాస్కా బలిగా ఏసుప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎలా తను బలిగా మారాడో ఆ రక్తం ఎంత శక్తివంతమైనదో అమూల్యమైన శ్రేష్టమైన రక్తమో నిష్కలంకమైన రక్తము అని మనం బైబిల్లో చూస్తుండగా ఆ రక్తం ఇంత శక్తివంతమైనదా అని నేను చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాను అన్నమాట చాలాసార్లు ఏసు రక్తం గురించి నేను వాక్యం చెప్పాను పిల్లరా కొన్ని వందల సార్లు నేను రిట్రీట్లో చెప్పుంటాను కొన్ని వందల సార్లు అనేక చోట్ల నేను ఏసు రక్తం అనే వాక్యాన్ని నేను చెప్పి ఉంటాను కానీ ఈ రెండు అంశాలు నేను ధ్యానిస్తున్నాను ఈ కలవరి యాత్ర కోసం నేను సిద్ధపడుతూ ఉన్నాను మూడు గంటలకి నేను మోకరించి కర్ణజపమాలు నేను చెప్తున్నాను నేను చెప్పాను ప్రభా ఈ సమయానికే కదా నువ్వు కలవరిలో బలి అయ్యావు ప్రభా ఆ ప్రేమతో నన్ను నింపయ్యా అని నేను ప్రార్థిస్తున్నాను ఇంకొకటి నేను ప్రార్థించాను ఆయన ప్రాణం విడుస్తుంటున్నప్పుడు ఆయన బిగ్గరగా కేక వేశను అనే ఆ అంశము నేను చదివినప్పుడు దేవుడు ఏ రోజు ముందు యేసుప్రభు అధికారుల ముందు నిలబడుతున్నప్పుడు ఆయన మౌనం వహించాడు కదా ఇంత బిగ్గరగా ఆయన కేక వేశాడా అని నేను ఆలోచించానండి థర్స్డే రోజు త్రీ ఓ క్లాక్ నేను కర్ణ జపాలు చెప్తూ నేను ప్రార్థిస్తూ నేను అంటున్నాను ప్రభా నీ ప్రేమతో నన్ను నింపయ్యా నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని నేను ఈ ఒక్క అంశం కోసం నేను ప్రార్థిస్తున్నాను పిల్లరా అప్పుడు నా హృదయంలో ఒకలాంటి ఒక కలవరం అన్నమాట ఏదో రెస్ట్లెస్నెస్గా నేను అయిపోయాను వెంటనే నేను మా ఇంటికి నేను కాల్ చేశాను కాల్ చేసినప్పుడు మా బాబు నేను అడిగాను డాడీ ఇంటికి వచ్చారా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు అవును మమ్మీ డాడీ వచ్చారంటే ఏం చేస్తున్నా డాడీ అంటున్నప్పుడు డాడీ చక్కగా బిర్యానీ తింటున్నాడు అని చెప్పి మా బాబు చెప్పాడు డాడీకి ఫోన్ ఇయ్య అన్నాను నేను అప్పుడు ఆయన అన్నాడు మా బాబు చెప్పాడు మమ్మీ నువ్వు గంటసేపు డాడీతో మాట్లాడతావు కాబట్టి నా ఫోన్ ఎంగేజ్ పెట్టను నేను ఒక కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నువ్వు డాడీకి కాల్ చేయమని అన్నాడు సరే అని చెప్పాను నేను మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ ప్రార్థన చేయటం నేను మొదలుపెట్టాను అయినా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నాకు సమాధానం లేదండి అంటే ఏదో కలవరం అవుతూ ఉంది నాకు నేను రెస్ట్లెస్గా అయిపోతుంది నా మైండ్ వెంటనే లేచి కాసేపు అయిన తర్వాత నా భర్తకి నేను వీడియో కాల్ చేశాను పిల్లరా నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తూ ఉంటున్నానంటే దేవుడు నన్ను సిద్ధపరిచి ఈ కల్వరి యాత్ర కోసం మీ ముందు నిలబెట్టాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ వాక్యం వింటుండగా మీ జీవితాలలో అనేకమైన కార్యాలు దేవుడు చెయ్యబోతున్నాడు అనేక మందిని విజ్ఞాపన ఆత్మతో దేవుడు నింపబోతున్నాడు భయంకరమైన బంధకాల నుంచి కట్టలోంచి దేవుడు మిమ్మల్ని ఉన్నాడు అంత శక్తివంతమైన వాక్యములో పిల్లరా అలాంటి ఈ ఫార్టీ డేస్ మనల్ని మనము దేవుని ఆశీర్వాదాలకు మనము సిద్ధం చేసుకోబోతున్నాము ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి శ్రమల గుండా నేను వెళ్ళానో ఈ వాక్యం చెప్పటానికి ఎలా దేవుడు నన్ను సిద్ధం చేశాడో దాన్ని బట్టి నాకు ఖచ్చితంగా అర్థమైంది ఏమిటి అంటే ఈ వాక్యము ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అందుకే ఈ వాక్యానికి ముందుగా నా సాక్ష్యాన్ని నేను పంచుకోబోతున్నాను ఎందుకంటే ఈ సాక్ష్యం వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా నేను నా భర్తకి నేను వీడియో కాల్ చేయగానే మామూలుగా ఆయన ఎప్పుడు హుషారుగా నన్ను పలకరిస్తాడు కానీ ఆయన మొహం చూడగానే నాకు చాలా కలవరం అనిపించింది నేను చెప్పాను ఏమేంది ప్రసన్న అని నేను అడిగాను అప్పుడు ఆయన చెప్పాడు ఏం కాలేదు ఆ మాల్ రైట్ నేను చాలా బాగున్నాను ఏమైంది అన్నాడు నేను చెప్పాను నిన్ను చూస్తే నువ్వు నార్మల్గా లేవు అనిపిస్తుంది అంటే ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు నీ ముఖం మీద ఆ కళ పోయింది ఎందుకు ఇలా అయిపోయావు అంటే నేను ఈ మాట వాడొచ్చో లేదో నాకు తెలియదండి చావు కళ అంటారు కదండి ఒక వ్యక్తి చనిపోతూ ఉంటున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఒక లాంటి ఒక భయం ఒకలాంటిది మనకి వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది అన్నమాట అలాంటి ఎప్పుడు అంటే ఆయన ముఖంలో నవ్వు ఉంటుంది కానీ అలా కాకుండా ఏదో ఒక ఒక రకంగా ఆయన మొహం నాకు కనిపించింది నేను వెంటనే అడిగాను ఏమైందన్నప్పుడు ఆయన అన్నాడు ఏం కాలేదు నువ్వు అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఈ ఫార్టీ డేస్ వాక్యం కోసం నువ్వు సిద్ధపడుతున్నావు కదా చక్కగా నువ్వు వాక్యం సిద్ధం చేసుకో నువ్వు టెన్షన్ పడకు అన్నాడు ఆయన అలా మాట్లాడుతూ ఉంటున్నప్పుడే తెలియకుండానే నా కళ్ళలోంచి కన్నీళ్లుగా ఆరుతూ ఉన్నాయన్నమాట నేను చెప్పాను నేను ఎక్కడో దూరంగా ఏలూరులో ఉన్నాను కదా మీరు నన్ను టెన్షన్ చేయకండి మీరు హాస్పిటల్కి వెళ్ళండి అన్నాను నా వెంటనే అంటే నా భర్త నాతో మాట్లాడుతున్నప్పుడు మా బాబు పక్కనే ఉన్నాడు అయితే బాబు అన్నాడు లేదు మమ్మీ డాడీ బాగానే ఉన్నాడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు అయితే నేను చెప్పాను ఇమీడియట్గా డాడీని హాస్పిటల్ నువ్వు తీసుకెళ్ళు డాడీ నార్మల్గా లేడు అని నేను చెప్పాను నేను వీడియో కాల్లోనే ఉంటాను ఎందుకంటే మా ఆయనకి హాస్పిటల్ ఫోబియా ఉందండి అస్సలు ఒక్క మెడిసిన్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళే ఒక వ్యక్తి కాదు ఇంకా హాస్పిటల్కి మేము వెళ్తానంటే కూడా ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనమాట హాస్పిటల్ అంటేనే అంత భయపడతాడు కనుక నేను వెళ్తానని చెప్పి ఈయన వెళ్ళడం మానేస్తాడేమో అని చెప్పి మా బాబుకి చెప్పాను హాస్పిటల్కి తీసుకెళ్ళునా అని నేను వీడియో కాల్లో చూస్తున్నానండి నా బాబు చాలా స్పీడ్గా హాస్పిటల్ వరకు తీసుకుని వెళ్ళాడు బిహెచ్ఎల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత గేట్ చేరుకోగానే అంటే బాబు చెప్పాడు మమ్మీ మేము గేట్ చేరుకున్నాము సరే మేము వెళ్తాము లోపలికి అనగానే నేను మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ నా పనులో నేనున్నాను జస్ట్ ఒక కొంచెం సేఫ్ అయిందండి మళ్ళీ నేను కాల్ చేశాను మా బాబు కాల్ చేస్తాడేమో అంటే వాడు కాల్ చేయలేదు సరే నేను కాల్ చేసినప్పుడు వాడు చెప్పాడు మమ్మీ నేను డాక్టర్తో మాట్లాడిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను అని వాడు అన్నాడు నేను తర్వాత అంటే అప్పటి నుండే నా లోపల ఒక రెస్ట్లెస్నెస్ ఉందన్నమాట అంటే ఏమైందో అని ఏం జరిగిందో అని నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఏమైందని తర్వాత బాబు కాల్ చేశాడు చెప్పాడు మమ్మీ డాడీకి హై బీపీ వచ్చింది డాక్టర్స్ చెప్పారు సో డాడీకి ముక్కులోంచి కొంచెం బ్లీడింగ్ వస్తుంది అని అన్నాడు ఏమైంది అని అడిగినప్పుడు పిల్లరా నా భర్తకి హై బీపీ వచ్చిందనమాట చాలా హై అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చారంట బీపీ చెక్ చేసి అది నాలుగు పైన పెట్టుకొని జస్ట్ ఆయన అక్కడ కూర్చున్నాడంట కూర్చున్నాడో లేదో జస్ట్ రెండే రెండు నిమిషాల్లో ముక్కులోంచి ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా రక్తం కారడం మొదలుపెట్టిందంట అంటే అది ఎలా కారుతుందంటే ఏదో కొంచెం కొంచెం డ్రాప్స్ లాగా కారుతుంది కాదండి ఒక నల్ల నల్లది ఎట్లాగైతే బ్లడ్ వస్తుందో అట్లా బ్లడ్ వస్తుంది వస్తూ ఉంటున్నప్పుడు అదని ఆపలేక వాళ్ళు ఇలా అక్కడ ట్రేస్ ఉంటాయి కదండీ అది ఇలా పెట్టి ఆ బ్లడ్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఇంజెక్షన్స్ ఇస్తూ అన్ని వాళ్ళు ఏం చేయాలో ట్రీట్మెంట్ అంత చేస్తూ ఉంటున్నప్పుడు పిల్లరా నేను ఇవన్నీ చదువుతూ ఉంటున్నప్పుడు మీకు చెప్పేదానికంటే దేవుని ప్రేమ నాకు ఎక్కువ అర్థమైంది ఆయన ఎలా ఒక్కొక్కరిని ఎలా నడిపిస్తాడో ఆయన ప్రణాళికలో ఎలా మనని సంరక్షిస్తాడో నాకు అర్థమైందండి మేము ఎక్కడైతే ఉంటున్నామో మేము ఉంటున్న అంటే మా నేబర్స్ అన్నమాట మేము ఉంటున్న కాలనీలోనే అదే బీహెచ్ఎల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి వాళ్ళిద్దరు ఎండి అనమాట వాళ్ళిద్దరు చాలా అంటే ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన డాక్టర్స్ అనమాట వాళ్ళిద్దరు కూడా అదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు మేము నేబర్స్ కనుక మా బాబు పరిగెత్తుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట అంకిల్ డాడీకి బాగలేదు నో హైబీపీ వల్ల నోస్లో బ్లీడింగ్ అవుతుంది చాలా బ్లీడింగ్ అవుతుంది అంకుల్ అది కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆయన ఓపీలో అవుట్ పేషెంట్స్ని చూస్తున్నాడు అంటే నేను ఎందుకు ఇలా మీకు వివరంగా చెప్తున్నానంటే ప్రిలరా కొన్ని వేల మంది మీరు నా భర్త కోసం ప్రార్థన చేశారు కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు కాల్స్ చేస్తున్నారు ఇంకొంతమంది అక్క మీరు హాస్పిటల్లో ఉన్నారేమో మీకు మేము కాల్ చేయలేము అని అంటున్నారు పిల్లరా ఇది నా బాధ్యత అలాగే ఈ సాక్ష్యం మీ అందరినీ బలపరుస్తుందని నేను ఇన్ని వివరాలు నేను మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పటం ఇది సాధ్యపడదు కనుక ఈరోజు ఈ ఛానల్ త్రూ నేను మీ అందరికీ చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైతే ఈ ఈ డాక్టరు అక్కడికి వచ్చారో అంటే వీళ్ళందంటే చాలా బ్లాక్స్ ఉంటాయండి అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటారు స్కిన్ కేర్ ఇట్లా అన్ని రకాల అందరూ డాక్టర్స్ అక్కడ ఉంటారనమాట ఈ డాక్టర్ అక్కడికి వచ్చి చూడగానే ఆయనకు అర్థమై అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో ముక్కులోంచి ఐబీపీ వాళ్ళు వచ్చేది కాదు ఇది ఒక రిస్క్తో కూడింది వెంటనే ఆయన చెప్పాడంట నానా నా ట్రై నేను చేస్తాను నథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ మీ డాడీ రిస్క్లోకి వెళ్తున్నాడు తర్వాత యూ షుడ్ నాట్ బ్లేమ్ మీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి డాక్టర్ మా బాబుకు చెప్పాడంట మా బాబుకు చెప్పాడు తర్వాత వెంటనే అక్కడున్న డాక్టర్స్ అందరికీ ఐదు మంది డాక్టర్స్కి కాల్ చేశాడంట కాల్ చేసి వెంటనే చెప్పాడంట మీరు అందరు కూడా మీరు ఒక పేషెంట్ వచ్చాడు వెరీ సీరియస్గా ఉన్నాడు మీరు అందరు అటెండ్ చేయడానికి రమ్మని చెప్పినప్పుడు కొంతమంది అడుగుతున్నారంట అండి ఇతను రిటైర్ అయిపోయాడా ఇంక ఇతను డ్యూటీలో ఉన్నాడా అని చెప్పి వాళ్ళు అలా లేట్ చేస్తున్నప్పుడు పిల్లరా ఒక్కొక్కరిని మన కోసం దేవుడు ఎట్లా సిద్ధపరుస్తాడో ఆయన ఎలా నిలబడ నిలబెడతాడో నాకు తెలియదండి ఎలా మాటల్లో నేను అది చెప్పాలో అని చెప్పాడంట ఏది ఏమైనా ఒక ప్రాణము మీరు ఇమీడియట్గా రండి అని చెప్పినప్పుడు వెంటనే ఐదు మంది డాక్టర్స్ వచ్చారు అంటే అందరు అక్కడ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు నేను మా బాబుకి కాల్ చేశాను అయితే మా బాబు చెప్పాడు మమ్మీ దేవుడు తప్ప మనకి ఇంకెవ్వరు లేరమ్మా అంటే డాక్టర్స్ నథింగ్ ఈజ్ ఎన్ హ్యాండ్స్ వీల్ ట్రై ఆర్ లెవెల్ బెస్ట్ అని డాక్టర్స్ చెప్పారు రక్తం ఆగట్లేదు తెలీదు డాడీకి ఏమవుతుందో కానీ నువ్వు ప్రేయర్ చెయ్యమ్మ మనకు దేవుడు మాత్రమే ఉన్నాడు అని చెప్పి నా బాబు చెప్పాడు అంటే నేను అక్కడ లేను వాడు ఒక్కడే ఉన్నాడు వెంటనే నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను అమ్మ అన్నకి నోస్ నుండి బ్లీడింగ్ అవుతుందంట నా బాబు మాత్రమే ఉన్నాడని జస్ట్ ఒక చిన్న మెసేజ్ నేను డ్రాప్ చేశానండి డ్రాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తుంటున్నప్పుడు మేబీ అంటే మా బాబు నా భర్త దగ్గర ఉన్నాడు కాబట్టి వాడు కాల్ ఆన్సర్ చేయటం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సో మేము ముత్తంగి నుండి మినిస్ట్రీలో ఉంటున్నప్పుడు అక్కడ ఇది అంటే చాలామంది కౌన్సిలర్స్ హాస్పిటల్లో పనిచేస్తారనమాట నేను ఒక అక్కకి నేను కాల్ చేశాను గ్రేసీ అక్కనే సో నేను అక్కకి చెప్పాను అక్క నా భర్త హాస్పిటల్కి వచ్చాడు నా బాబు మాత్రమే ఉన్నాడక్క డాక్టర్స్ మేము ఏం చేయలేమని చెప్తున్నారంట నేను ఏలూరులో ఉన్నాను నేను ఎలా వచ్చినా సరే నేను ఇప్పుడు నేను అందుకోలేనక్క ప్లీజ్ మీరు వెళ్ళండి అక్కడికి అని చెప్పాను ఆ మనదమ్మా నేను ఈరోజు నేను డ్యూటీలో లేనురా అయితే సరితక్క ఉంది నో ప్రాబ్లం అని ఆమె చెప్పింది సో వెంటనే ఆ అక్క కూడా కాల్ చేశారు సరితక్కకి నేను కూడా కాల్ చేసి నేను చెప్పాను అక్క ప్లీజ్ మీరు వెళ్ళి అక్కడ ఉండండి అక్క నా బాబు ఒక్కడే ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పిల్లరా దేవుడు మన కోసం ఎలా ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తాడో అని ఆశ్చర్యం అనిపించిందండి నాకు ఇది చూసిన తర్వాత నా జీవితంలో అంటే ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను కానీ ఆ శ్రమలన్నిట్లో ఒక పీక్ అని చెప్పొచ్చండి ఎలా అంటే ప్రిల్లరా ఈరోజు వాక్యం చెప్పడానికి నేను మానసికంగా సిద్ధంగా లేను శారీరకంగా ఏమైనా అయితే తొందరగా మనం కోలుకుంటాం కానీ మానసికంగా నేను సిద్ధంగా లేను కానీ దేవుడు సాక్షిగా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం మీ ముందు పంచుకోవటానికి నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను పిల్లరా అక్క వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు ఫోర్ ఓ క్లాక్ నుండి మొదలుకొని పన్నెండు గంటల వరకు ఆ రక్తం ఆర ఆగకుండా ముక్కులోంచి ప్రవహిస్తూ ఉందంట నేను కాల్ ఉంటున్నప్పుడల్లా ఇది హాస్పిటల్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ అనమాట అన్నీ ట్రై చేస్తున్నారు ఇంకా ఒక్కొక్కసారి కాల్ చేసినప్పుడు ఒక్కొక్క కాంప్లికేషన్ చెప్తున్నారనమాట బాబు చెప్తున్నాడు మమ్మీ డాడీకి ఆ బీపీ వల్ల రెండు కళ్ళు ఇలా బల్జ్ అయిపోయినాయి అంటే కళ్ళు రెండు రక్తంతో అట్లా నిండిపోయినట్టు రెండు కళ్ళు బల్జ్ అయిపోయినాయి మమ్మీ ముక్కు మొత్తము వాసిపోయింది అని చెప్పాడు ఎందుకంటే ఆ బ్లీడింగ్ ఆగకు ఆగకుండా వస్తుంది కాబట్టి రెండు నోస్ అంటే రెండు ముక్కులు వాళ్ళు బ్లాక్ చేశారంట కాటన్ పెట్టి మొత్తం బ్లాక్ చేసి ప్లాస్టర్స్ వేశారు ఇంకా ముక్కులోంచి గాలి పీల్చుకోవడానికి లేదు ముక్కులోంచి ప్రవహిస్తున్న రక్తము అది నోట్లోంచి గడ్డలు గడ్డలుగా ఇలా ముద్దలు ముద్దలుగా నోట్లోంచి వస్తుందంట అంటే నా భర్త అంటే దాని తర్వాత అంటే నా బాబు వాళ్ళందరూ చెప్తూ ఉంటే పిల్లరా అసలు నాకు తెలియట్లేదు నేను ఏం చెప్పాలో అలా రక్తము అలా బయటకు వస్తుంటే ముక్కులు క్లోజ్ అయిపోయాయి నోట్లోంచి ఆ గడ్డలు పడుతున్నాయి అంటే ఊపిరి అంటే బయటికి వస్తుంది రక్తం కాబట్టి ఊపిరి లోపలికి పీల్చుకోలేక కళ్ళు మొత్తం బల్జైపోయి ముక్కు మొత్తం వాసిపోయి అయితే నా భర్త అట్లాగే యూరిన్ పాస్ చేస్తూ ఒక టూ మినిట్స్ అన్కాన్షియస్ అయిపోయాడంట అట్లా అన్కాన్షియస్ అయిపోతున్న ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు నా ఆత్మీయ కుమారుడు అని చెప్పి నవీన్ అలాగే నా బాబు ఇద్దరు అక్కడ ఉన్నారనమాట నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మమ్మీ డాడీ ఉంటాడో లేదో తెలీదు మమ్మీ అని నా బాబు చెప్పాడు ఎప్పుడైతే మా బాబు ఆ మాట చెప్పాడో ఆ మాట వినగానే అప్పటి వరకు నేను ప్రార్థిస్తున్నా దేవా నువ్వు కృపచూపు నువ్వు కృపచూపయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను ఆ మాట వినగానే నాకేం చేయాలో అర్థం కాలేదండి ఎక్కడైతే నిలబడి నేను మీకు వాక్యం బోధిస్తున్నానో పిల్లరా మీకు ఇక్కడ ఈ మందసం కనిపిస్తుంది పరిగెత్తుకొని వచ్చి రెండు చేతులు ఆ మందస్సం మీద పెట్టి నేను ఒకటే ప్రేయర్ చేశాను ప్రవ్వా నీ కోసం నేను నమ్మకంగా నేను సేవ చేశానయ్యా నా చెయ్యి నీవు విడిచిపెడితే ఎంతో మంది కోసం వేల మంది కోసం నేను చేతులెత్తి నేను విజ్ఞాపన చేశాను నీ ఆలయం కోసం నేను విజ్ఞాపన చేశానయ్యా అనేక మంది సీరియస్ స్థితిలో ఉంటే చేతులెత్తి ఉపవాసంతో నేను ప్రార్థన చేశాను ఈరోజు నీవు మాత్రమే నా భర్తను కాపాడగలుగుతావు ఎందుకంటే అక్కడ ఎవరు లేరు ఒక మనిషి ఉన్నా ఏం చేయలేరు నేను వెళ్ళలేను నేను పక్కన లేను ప్రభా నువ్వైతే నీ చేతిలోకి నేను అర్పిస్తున్నానయ్యా అని చెప్పి నేను బిగ్గరగా నేను ఏడ్చానండి ఎలా ఏడ్చానంటే నేను ఎప్పుడు నా లైఫ్లో నేను అట్లా ఏడవలేదు నేను ఒకటే అడిగాను ఏసు రక్తం సంహారదూతని బంధిస్తుందని ఈరోజు నేను వాక్యాన్ని చదువుతుంటే ఆ రక్తంలోనే శక్తి లేకుండా సంహారదూత నన్ను ఎలా ముట్టగలుగుతాడయ్యా మరి నేను ఎలా ఏసు రక్తం సంహారదూతని ఆపగలుగుతుందని నిసువార్త నేను ఎలా ప్రకటించాలని నువ్వు అనుకున్నావు ప్రభువా అని రెండు చేతులు ఆ పెట్టి నేను ప్రార్థన చేస్తున్నానండి గంటలు గంటలు నేను ప్రార్థన చేయలేదండి ఎందుకంటే మూలుగులు తప్ప నాకు ప్రార్థన చేయటం రావట్లేదు ఆ మాట విన్న తర్వాత నాకు అంటే నా కడుపులోకి ఒక భయం వచ్చేసింది ఒకవైపు దేవుడు ఉన్నాడు అని నేను అనుకుంటున్నా ఇంకొక వైపు నా భర్తను నేను చూడగలుగుతానా ఒక్కసారైన మాట నేను వినగలుగుతానా నేను అక్కడికి రీచ్ అవ్వగలుగుతానా అని చెప్పి ఒక ఆలోచన అది ఎప్పుడైతే నేను విన్నానో నా అంటే నా కాళ్ళు చేతులు అన్నీ వణుకుతున్నాయి నా తలలో నరాలు కొట్టుకుంటూ ప్రతి ఒక్క నర్వ్ ఎలా గుండె కొట్టుకుంటుందండి అలా ప్రతి ఒక్క నరం నరం కొట్టుకుంటుందన్నమాట లూజ్ మోషన్స్ వచ్చేసినట్లు అనిపిస్తుంది అంటే నాకు తెలియకుండా నేను యూరిన్ పాస్ చేసేస్తానేమో అనిపిస్తుంది అంత భయంకరమైన ఒక ఎమోషనల్ పరిస్థితి అనమాట అంటే నాకే ఏమో అయిపోతుందేమో అని మళ్ళీ నేను బాబుకి ఫోన్ చేసినప్పుడు వాడు నా వాయిస్ విన్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు మమ్మీ నీకు కూడా ఏమైనా అయిందనుకో ఇంక నేనేం చేయాలి మమ్మీ అని అన్నాడు ఆ మాట వింటున్నప్పుడు పిల్లరా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను అడిగాను ప్రభా అనే తోటలో నువ్వు ఇలా ప్రార్థన చేసావా అని ఒక మనిషి ఒక మనిషిని ప్రేమిస్తే ప్రేమించిన వ్యక్తికి ఏమనైతే ఆ వ్యక్తి ఎంతగా కృంగిపోతారు ఎలా అయిపోతారో నాకు అర్థమైందండి నేను ఇది మాటలో వర్ణించలేనండి అంటే ఇంకా నేను కోలుకోలేదు పిల్లలు అంటే గుండెను ఎవరన్నా పిండేస్తే ఎలా అయిపోతుందో నేను అలా అయిపోయాను అనమాట ఇంకా నాకు అంటే లైఫ్ ఎండ్ అయిపోయింది అనే ఒక స్థితిలోకి నేను వెళ్ళిపోయాను ఇంకా కారు బుక్ చేసుకున్నాము దూరంగా ఉన్నాము ఫాదర్స్ ఎవరు లేరు వాళ్ళందరూ ప్రోగ్రామ్స్కి వెళ్ళారు ఇక్కడ నుండి ఒక కార్ హైర్ చేసుకొని నేను అక్కడికి వెళ్తున్నంతసేపు అంటే వందల వందల వేల వేల థాట్స్ నాకు వస్తున్నాయి అనమాట అసలు ఇప్పుడు ఏమవుతుంది నేను నా లైఫ్ని ఎట్లా నేను ఫేస్ చేయాలి ఇప్పుడు నేను నేను ఎలా నేను సాక్షిగా నిలబడాలయ్యా అని చెప్పి రకరకాల ఆలోచనలతో నేను లోపల కృంగిపోతున్నా అనమాట పిల్లరా నేను టూ ఓ క్లాక్కి నేను ఆ ప్లేస్కి నేను చేరుకున్నాను మధ్యలో మా బాబుకి నేను కాల్ చేసినప్పుడు వాడు ఒకే మాట చెప్పాడు మమ్మీ నేను ఏ అప్డేట్స్ నీకు ఇవ్వలేను నువ్వు ప్రేయర్ చేయి ప్రేయర్ తప్ప ఇంకేమీ లేదు అని చెప్పాడు మేము ఇక్కడ ప్రేయర్ చేస్తున్నామండి అయితే టీంలో ఉన్న చాలామంది వెంటనే అక్కడికి అందుకున్నారు అందుకొని అంటే నా బాబుతో పాటు నిలబడి అక్కడ సహాయం చేయటానికి మెడిసిన్స్ తీసుకురావటానికి అటు ఇటు పరిగెత్తడానికి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడ్డారు టూ క్లాక్ నేను చేరుకున్నప్పుడు నేను ఐసియూకి నేను ఏఎంసీలో వేశారండి అక్కడ వెళ్ళి నేను నా భర్తను చూసినప్పుడు ఎలా అంటే ఎంత గట్టిగా స్వరం ఉంటుందో అంత గట్టిగా బిగ్గరగా ఏడవాలని అనిపించింది బట్ నాలో నేను ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇలా గట్టిగా నేను ఏడ్చానంటే అంటే నా బాబు లేకపోతే ఒకవేళ నా భర్త షాక్లోకి వెళ్తారు ఆయన ఉన్నాడా లేదా అని నేను వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లరా నేను వెళ్ళి ఆయన చేయి పట్టుకోగానే కళ్ళు తెరిసి ఆయన చూశాడు అప్పుడు డాక్టర్స్ అంటే అక్కడున్న సిస్టర్ వచ్చి అక్కని చూడగానే నేను ఏడ్ గట్టిగా పట్టుకొని అక్కొక్క మాట చెప్పారు అమ్మ మేము ప్రేయర్ చేస్తున్నామని చెప్పి అప్పటికి కొన్ని వేల వేల మెసేజెస్ అండి కొన్ని వేల మంది ప్రార్థన చేశారు నా భర్త కోసం వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు అంటే మెసేజెస్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కానీ నాకు కనిపించట్లేదు లైక్ అంటే నేను ఆన్సర్ చేసే ఒక స్థితిలో కూడా లేను పిల్లరా కొన్ని మెసేజెస్ చూస్తుంటే నాకు అవి కనిపించట్లేదు లేదు నాకు అర్థం కావట్లేదు అంటే అంతగా నేను డిస్టర్బ్ అయిపోయాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అక్క ఒక మాట చెప్పారు భాను ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఈ షిఫ్ట్లోకి వచ్చాను యాక్చువల్లీ నాకు ఎప్పుడు మార్నింగ్ షిఫ్టే అంటే సిక్స్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకే కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ ఈరోజు నేను త్రీ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ షిఫ్ట్కి నేను వచ్చాను ఈరోజు నా షిఫ్ట్ కాదు మేబీ నీ కోసమే దేవుడు నన్ను ఈరోజు పంపించాడేమో అని చెప్పి ఆ అక్క చెప్పిందండి పిల్లరా మార్నింగ్ అయిపోయింది టూ డేస్ అంటే నెక్స్ట్ డే డాక్టర్స్ అందరు వచ్చారు అన్ని టెస్ట్లు చేశారండి అన్ని టెస్ట్లు చేశారు అన్ని టెస్ట్లు అన్నీ నార్మల్గా వచ్చాయి ఆ బీపీ కంట్రోల్ అయింది బట్ కొంచెం ఫ్లక్చువే అంటే ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి టూ డేస్ నా భర్తని అబ్జర్వేషన్లో పెట్టారు తర్వాత ఆయనని సాటర్డే ఆఫ్టర్నూన్ వాళ్ళు డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసి నేను అంటే నా భర్తని ఇంటికి తీసుకొని వెళ్ళాను అంతలోపు అక్కడ వస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి నేను థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్స్ అండి నా భర్తను మీరు సేవ్ చేశారు వాళ్ళు చెప్పిన మాట ఒకటేంటో తెలుసా నా భర్తతో అంటున్నారు నువ్వు అదృష్టవంతుడయ్యా ఎందుకంటే వాళ్ళకి దే అంటే ఏసుప్రభు తెలియదు కనుక వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నువ్వు అదృష్టవంతుడివి వాళ్ళు అన్నారు ఈ హై బీపీ వల్ల ఒకవేళ ఈ బ్లీడింగ్ నోస్ నుంచి కాకుండా ఇంటర్నల్గా బ్లీడ్ అయ్యి ఉంటే అది మెడలో ఎక్కడైనా బ్లీడ్ అయి ఉంటే పారాలసిస్ స్ట్రోక్ వచ్చేది లేకపోతే బ్లడ్ క్లాట్ అయిపోతే ఇంకా కోమలాకి వెళ్ళిపోయేవాడు కళ్ళల్లో ఒకవేళ ముక్కులో కాకుండా అది కళ్ళల్లో ఒకవేళ ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయితే కండ్లు పోయేవి కొన్నిసార్లు మాట పడిపోతుంది ఇంకా కొన్నిసార్లు వెంటనే మనుషులు చనిపోతారు కానీ నువ్వు అదృష్టవంతుడివి అని వాళ్ళు చెప్పారు పిల్లల ఇది అదృష్టం కాదు కానీ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదండి నాకు దాని తర్వాత ఏం అర్థమైందండి నేను వచ్చి దేవుని సన్నిధిలో ఒకటే అడిగాను ప్రభా నమ్మకంగా అంటే ఇంక ఇంతకన్నా ఇంకా ఎంత నమ్మకంగా పనిచేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను నేను ఈరోజు వచ్చి మళ్ళీ తిరిగి నేను ఈ లెంట డేస్కి నేను వాక్యం చెప్తానని నేను అనుకోలేదండి ఆ రోజు నేను ఫోన్లో విన సిచ్యువేషన్ చూసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చూసిన సిచ్యువేషన్ చూసినప్పుడు పిల్లరా నేను అనుకోలేదు తిరిగి మళ్ళీ ఈరోజు వచ్చిన ఇక్కడ నిలబడి యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తానని చెప్పి డాక్టర్స్ అందరు చెప్తున్న మాట ఏంటంటే ఆర్ ఇన్ టైమ్ రెండే రెండు నిమిషాల్లో నువ్వు హాస్పిటల్కి వచ్చావు ఆ బ్లీడింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి నిన్ను మేము కాపాడగలిగాము అని వాళ్ళు చెప్పారు ఒకవేళ హాస్పిటల్కి రాకపోతే యూజువల్గా నా భర్త చేసే పని ఏంటంటే చేశాక తన రూమ్లోకి వెళ్ళి ఆయన కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు పడుకుంటాడు పడుకున్నప్పుడు ఒకవేళ బ్లీడింగ్ అయ్యి ఉంటే ఆయన డోర్ వేసుకొని పడుకుంటే బ్లీడింగ్ అయిపోయి అక్కడే ఆయన చనిపోయి ఉండేవాడు నేను ఒకటే అడిగాను ప్రభా ఎంతోమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్యోగం చేయటానికి లేకపోతే ఏదో ఒకటి లోక సంబంధమైన సంపాదించుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్తారు కానీ ఆత్మలు సంపాదించడానికి నా భర్తని నా పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడొచ్చి నేను సేవ చేస్తున్నాను కదా నువ్వు నన్ను ఎట్లా విడిచిపెడతావు అని చెప్పి నేను అడిగాను ఎందుకంటే పిల్లరా అంటే నా మైండ్లో అప్పుడు వెళ్తున్న థాట్స్ ఏంటి తెలుసా ఇన్ కేస్ ఏమన్నా జరిగితే మనుషులు మాట్లాడే మొదటి మాట ఏంటో తెలుసా ఈమె ఏం వాక్యం చెప్తుంది ఈమె ఏం సేవ చేస్తుంది భర్తను చూసుకోలేక భర్తను ఎవరు చూసేవాళ్ళు లేక భర్తకి ఐబీపీ వచ్చి చనిపోయింది అని చెప్పి నా వెనక ఇదిగో అక్కని ఇలాగా సేవ చేయాలి ప్రార్థన చేయాలి అని చెప్పి ఇన్ని వేల మంది ఈ జపమాల టీంలో జాయిన్ అయ్యి వాళ్ళందరూ ప్రేయర్ చేస్తుంటే ప్రభా నేను ఎట్లా వాళ్ళకి సాక్షిగా ఉంటానయ్యా ఎందుకంటే పిల్లరా మనుషులు ఎప్పుడు కూడా ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు అదే లోకమండి మనం చేసిన అంత మనుషులు మర్చిపోతారు కానీ వాళ్ళ మాట మొదటి వచ్చే మాట ఏంటంటే ఫస్ట్ ఇల్లు చూసుకోవాలి కదా తర్వాత సేవ కదా అని అంటారు కదా నేను ఎప్పుడూ నీ సేవ తప్ప దేనికి నేను ప్రయారిటీ ఇవ్వలేదు కదా ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేశానండి పిల్ల నా వాళ్ళందరూ అన్యులు ఎంతోమందికి ఈ సేవ అంటే ఏంటో ఎందుకు ఈ త్యాగమో ఇవన్నీ అర్థం కాకుండా రకరకాల మాటలు రకరకాల నిందలు వాటన్నిటిని భరిస్తూ కూడా నేను సేవ చేశాను కానీ ప్రభావ ఇంత శిక్ష నాకు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను పిల్లరా కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నన్ను అవమానానికి సిగ్గుకి ఒకరి తల తలదించుకునేలాగా దేవుడు నన్ను అప్ప చెప్పలేదండి సజీవ లెక్కలో నా భర్తనుంచాడు నెక్స్ట్ డే డాక్టర్ చెకప్కి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయన అన్న మాట ఏంటి అంటే ఇంత సీరియస్గా వచ్చి హాస్పిటల్ హాస్పిటల్ అంతా తెలిసిపోయింది సీరియస్గా ఎవరు వచ్చారని చెప్పి ఆ డాక్టర్ ఒక అంబులెన్స్ రెడీ చేశారు కేర్ హాస్పిటల్కి రెఫర్ చేసి అన్నీ ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేసి ఇమీడియట్గా ఇంకా మా చేతిలో లేనప్పుడు మేము కేర్ హాస్పిటల్కి పంపిస్తామని అన్నీ రెడీ అన్నీ రెడీ చేసి వాళ్ళు పెట్టారండి కానీ ప్రిలరా దేవుడు అక్కడి వరకు వెళ్లకుండా నా భర్తను పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాడు నెక్స్ట్ డే అన్ని టెస్ట్లు చేశారండి ఈసీజీ చేశారు షుగర్ లేదు అంటే అన్ని టెస్టులు ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క టెస్ట్ నేను చెప్పట్లేదండి అన్ని టెస్ట్లు అబ్సల్యూట్లీ నార్మల్ వచ్చాయండి ఇది ఎలా సాధ్యం అంటే పిల్లరా ఇది కేవలము దేవుని కృప మాత్రమే ఆయన ఎంతగా ఒక మనిషిని ప్రేమించి ఎలా నిలబెడతాడో ఇది నేను ప్రత్యేకంగా అనుభవించడానికి దేవుడు ఇది నాకు అనుమతించాడేమో అని నేను అనుకున్నాను నా భర్త డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత టీం అందరు చూడ్డానికి వచ్చారండి అందరు వచ్చి ఏడుస్తున్నారు ఎందుకంటే అన్న నువ్వు ఇలా తిరిగి వస్తావని మేము అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా అది చూసి వాళ్ళు చెప్తున్నారు అన్న మేము ఇలా తిరిగి వస్తామని మేము అనుకోలేదు అన్నప్పుడు నా భర్త చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుడు నాకు ఇంకొక జీవితం ఇచ్చాడు ఇది పునర్జన్మ అన్నాడు ఇంకొక జన్మ ఇంకొక జీవితం దేవుడు నాకు ఇచ్చాడు ఈ జీవితము దేవుని కోసమే అన్నాడు నేను ఏడుస్తుంటున్నప్పుడు పక్కన కూర్చొని ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా బాను నువ్వు ఏడవద్దు నువ్వు చేసిన సేవనే ఈరోజు నన్ను కాపాడింది కనుక ఇంకా నువ్వు గొప్పగా సేవ చేయాలి మేమందరం ఇప్పటికంటే ఇంకెక్కువగా మేము నీతో సేవలో నిలబడతాము అని చెప్పాడు పిల్లరా ఈరోజు నేను ఈ సాక్ష్యం మీతో పంచుకుంటుంటే సాటర్డే డిశ్చార్జ్ అయ్యి మేము ఇంటికి వెళ్ళామండి సండే ఒక్కరోజు మేము ఇంట్లో ఉన్నాము మండే రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రివ్యూకి వెళ్ళి అన్ని చెకప్లు చేసుకొని డాక్టర్స్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ అన్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నా భర్తను అక్కడ వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చి నేను ప్రశాంతంగా సేవ చేయలేను అట్ ద సేమ్ టైం ఈ ఫార్టీ డేస్ చేయడానికి ఇంత అపాయం నుంచి మరణ పడక వరకు వెళ్ళిన నా భర్తను దేవుడు కాచి కాపాడితే ఆయన సేవను నిర్లక్ష్యం చేయలేను ఈ రెండుటి మధ్యలో నేను ఏం అనుకుంటున్నప్పుడు నా భర్త చెప్పాడు నీతో పాటు నేను ఏలూరుకు వస్తాను నీ మైండ్ కొంచెం అంటే నువ్వు పీస్ఫుల్ వరకు నేను అక్కడ ఉండి నేను మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పాడు ఈరోజు నేను ఇక్కడ ఈ సాక్ష్యం పంచుకుంటుండగా ఆ పిల్లరా ఈ ఏలూరు డివైన్ వర్డ్ రిట్రీచ్ సెంటర్లో దేవుడు చేసిన మొదటి అద్భుతం ఏంటంటే బాను ఒక్క జీవితంలోనే దేవుడు మొదటి అద్భుతం చేశాడండి ఈ సెంటర్లో ఈ చేపల్లో నేను ఈరోజు నేను చేపల్లోకి వస్తూ ఉంటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా ప్రభా ఇంత శక్తివంతమైన ప్రార్థనలు వినేవాడు నువ్వు ఉన్నావా అని చెప్పి నేను ఫస్ట్ రాగా నేను ఆ రెండు చేతులు ఆ మందసం మీద పెట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పానండి నేను అనుకున్నాను ఈ కార్యం నువ్వు చేయకపోతే ఇంకెప్పుడు నిన్ను గురించి నేను ప్రకటించనని చెప్పి నేను వెళ్ళాను అంటే ఇంక నా చేతిలో ఏం లేదు నేను ఏం మాట్లాడుతున్నానో ఏం ఆలోచిస్తున్నానో నాకేం తెలియదండి చెప్తున్నారు అక్క నువ్వు అలా ఎలా అనుకున్నావు అక్క అని పిల్లరా నేను ఎంత సేవకురాయలు అయినా కూడా ఒక భర్తకి నేను భార్యను నాకు పిల్లలు ఉన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఏసు ప్రభు ఆ గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు తొలగించు అని ఆయన దైవకుమారుడు అయినప్పటికీ ఒక మనిషిలాగా ఎలా ఆయన ప్రార్థన చేశాడో అంటే ఎలాంటి ఒక ఇమోషన్స్ గుండా ప్రభు ప్రయాణం చేశాడో దేని గుండా ఆయన వెళ్ళాడో నాకు అర్థమైంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు పిల్లరా నా భర్తని సజీవ లెక్కలో ఉంచి నన్ను సిగ్గుకి అవమానానికి ఎవరి చేతిలోకి అప్పజెప్పకుండా నన్ను ఇలా వాక్యం ప్రకటించటానికి నిలబెట్టి నా దేవాది దేవుడికి చేతులు జోడించి నేను వందనాలు చెప్తున్నానండి నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను ప్రభా నాలో ఊపిరి ఉన్నంత వరకు ఇంకా నమ్మకంగా నేను నీ సేవ చేస్తానయ్యా అని నేను ఒక తీర్మానం తీసుకున్నాను అలాగే ప్రిలరా ఎవరెవరైతే నా భర్త కోసం రాత్రి పగలు ప్రార్థన చేశారండి చాలామంది కన్నీటితో ప్రార్థన చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరికీ మెసేజెస్ పంపు పంపించి రాత్రులల్లా మేల్కొని వాళ్ళు ప్రార్థన చేశారు ఒకరి ఒకటే అక్క అన్నకేం కాదక్క మేము ప్రార్థన చేస్తున్నాం అన్నకేం కాదక్క మేము ప్రార్థన చేస్తున్నామని ఇంతమంది ఎవరెవరైతే మీరు ప్రార్థన చేశారు పిల్లల వందరెట్లుగా ఆ ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చినుగాక ఆపత్కాలంలో మీరు మొరపెట్టినప్పుడు దేవుడు తన దూతల్ని మీ నిమిత్తం విడుదల చేయనుగాక ఎందుకంటే సేవలో నాకు ఒక సంతృప్తి మిగిలిందండి అదేమిటి అంటే చిన్న అంటే నేను ఒక చిన్న మెసేజ్ పెట్టాను ఒకే ఒక మెసేజ్ అండి అన్నకి హైబీపీ వల్ల బ్లీడింగ్ అవుతుంది నా బాబు మాత్రమే హాస్పిటల్లో ఉన్నాడు అని నేను పెట్టిన ఆ చిన్న మెసేజ్ చూసి వేల మంది వందలు కాదండి వేల మంది ప్రార్థన చేశారండి ఎన్నో మెసేజెస్ ఇంకా నేను చూడండి మెసేజెస్ ఎన్నో ఉన్నాయి పిల్లల ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి నేను ఒకటే ఎప్పుడు నేను ప్రార్థిస్తా దేవుని ప్రభా నేను నీ సేవ చేస్తున్నాను కదా ఈ మార్గంలో ఇంకొకరు నడిచేటట్లు ఉంచు ప్రభువా నేను ప్రార్థన చేస్తాను ప్రిల్లరా దేవుడు నిజంగా నేను నేను నిజంగా అనుకోలేదండి నేను నిజంగా అనుకోలేదు నా భర్త మాట నేను వింటానా ఆయన ఒక్కసారి నేను కలతో చూస్తానా అంటే అని నా నేను నేనేం చెప్పాలో అలా నేను అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నార్మల్గా ఒక అన్న వచ్చిన ఒక అన్న వచ్చి చెప్తున్నాడు అమ్మ నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు నడుచుకుంటూ ఆయన ఏ వీల్చైర్ లేకుండా ఏం లేకుండా నడుచుకుంటూ ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లోనే ఇదంతా జరిగిపోయిందండి భయంకరమైన ప్రాణాపాయం నుంచి మరణ పడక నుంచి ఆ దేవాది దేవుడు నా భర్తను లేవనెత్తాడు ప్రైజలో ప్రేర్ చేసిన ఫాదర్ బెన్ని గారికి అలాగే కోర్ టీమ్కి ఎక్స్టెండెడ్ కోర్ టీమ్కి రోజరీ మెంబర్స్కి అలాగే శ్రేయోభిలాషులకి స్నేహితులకి చాలామంది ఈ మినిస్ట్రీలో ఎవరెవరికి నేను తెలుసు అండి అందరూ నా కోసం ప్రేయర్ చేశారు నాకేమనిపించిందో తెలుసా ఒక విజ్ఞాపనకర్తగా నాకు చాలా సంతృప్తి కలిగింది అండి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నేను ఎప్పుడూ నేను ఇక్కడ అడిగాను దేవుని ప్రభా వేల మంది కోసం నా చేతులు ఎత్తాను కదా అది నీకు కనిపించలేదా అని నేను అడిగాను దేవుడికి కనిపించిందండి అన్ని వేల మంది అన్ని వేల మంది నా భర్త కోసం చేతులు ఎత్తారండి ఎన్ని ప్రార్థనలు ఎన్ని జపమాలలు ఆయన పరలోకంకి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాయో నాకు తెలియదండి ఏ కాంప్లికేషన్ లేకుండా ఒక్కటి కూడా ఒక నెగిటివ్ రిపోర్ట్ లేకుండా నా భర్తని దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచాడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి ప్రైజ్ లోయా ప్రిలరా ఈ కలవరి యాత్రలో మొట్టమొదటిగా నేనే సాక్షిగా నిలబడతాను నేను ఎప్పుడు అనుకోలేదండి కానీ దాని గుండ దేవుడు తీసుకొని వెళ్ళి ఆయన ఎంత నన్ను ప్రేమిస్తున్నాడో ఎంత మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది పిల్లల ఈరోజు ఈ ఫార్టీ డేస్ మనము ధ్యానించబోతున్న అంశాలని నేను మీకు వివరించాలనుకుంటున్నాను మీరెవ్వరు కూడా స్పెషల్గా విజ్ఞాపనకర్తలు ఎవ్వరు కూడా ఈ ఫార్టీ డేస్లో ఒక్కరోజు కూడా మీరు మిస్ చేయకుండా మీరు ఈ వాక్యాన్ని మీరు వినండి రాసుకోండి ధ్యానించండి పిల్లల ప్రత్యేకంగా మనము ధ్యాన ధ్యానించబోతున్న అధ్యాయాలు ఏమిటి అంటే నాలుగు సువార్తల్లో మత సువార్తలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు అధ్యాయాలు మార్కు సువార్తలో పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు అధ్యాయాలు లుకా సువార్తలో ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు యోహాన్ సువార్తలో పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు అధ్యాయాలు అంటే ఇవన్నీ కూడా సేమ్ అండి ఇవన్నీ కూడా సేమే పిల్లరా అయితే ఈ నాలుగు సువార్తలలో అన్నిట్లో రెండు రెండు అధ్యాయాలే మార్కు సువార్తలో మాత్రము మూడు అధ్యాయాలు ఇవే మనము ధ్యానించబోతున్నాం మీకు ముందుగా మీకు సమయం ఉంటే ఈ అధ్యాయాలు మీరు రాసుకోండి మీరు చదువుకొని మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం మీకు చక్కగా అర్థమవుతుందండి మీరు ఈ థర్టీ త్రీ డేస్ కాన్సన్ట్రేషన్ రిట్రీట్లో ఎలా మీరు హోంవర్క్ చేశారు ప్రిలరా అలాగే ఈ రెండు రెండు అధ్యాయాలు ఈ నాలుగు సువార్తల్లో ఈ అధ్యాయాలన్నిటినీ మీరు చదువుకున్నప్పుడు మీకు ఈ వినబోతున్న వాక్యం ఏమిటో మీకు చక్కగా అర్థమవుతుందండి చాలాసార్లు మనము అది ఒక స్టోరీ లాగా మనం చదివేస్తూ ఉంటాం ఇది స్టోరీ కాదు పిల్లల స్టోరీ కాదు అంటే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రభు ఎలా ఒక బలిగా మన కొరకు ఆయన మారాడు మార్కుస్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన మెట్లా తెలియజేస్తుంది చదవమ్మా ఏలయనా ఏలయన మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించుటకు కానీ సేవింపబడుటకు రాలేదు సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చాను ప్రైజ్ అ లార్డ్ ప్రైజ్ అ లాడ్ పిల్లరా విమోచన క్రయధనముగా తన ప్రాణాలని ధారపోయటానికి వచ్చాడు అని వాక్యం చెప్తోంది అంటే దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక ఏమిటి అని ఆది కాండంలో మనం చూస్తే ఆదాము ఏవమ్మలు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో పాపం చేసినప్పుడు దిగంబరులై దేవుని ప్రసన్నతకు వాళ్ళు దూరం అయిపోయినప్పుడు దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి అంజూరపు ఆకులను ధరించిన వాళ్ళకి పిల్లరా చర్మం చొక్కాయను ధరింపజేసాడు అని చెప్పి మనం వాక్యంలో చదువుతున్నాం ఇవన్నీ మనము ఒక్కటొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం లోతుగా పిల్లరా కానీ ఈ కల్వరి యాత్ర ఏమిటి ఏసుప్రభు ఈ శ్రమల పాటల మరణం ఏమిటి అని మనం చూస్తే అది దేవుని ప్రవచనాన్ని ఎట్లా నెరవేర్ నెరవేర్చాడో మనకు అర్థమవుతుందండి ఆదికాండంలో మనం చూసినట్లయితే అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలకి ఆ గొర్రెపిల్లను వధించి ఆ చర్మం చొక్కాయలను ధరింపజేశాడో దేవుడు పిల్లల మనకేం అర్థమవుతుందంటే ఒక బలి యొక్క అవసరత మనకు అర్థమవుతుంది కయ్యను హేబేలు వారి ఇరువురు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు కారణం ఏమిటి అంటే హేబేలు కొవ్విన శ్రేష్టమైన గొర్రెపిల్లను గొర్రెపిల్ల రక్తాన్ని దేవుడికి అర్పించాడు ఇది మనకు దీనివల్ల మనం ఏం గ్రహిస్తూ ఉన్నామంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారము లేదు అయితే సర్వమానవాళి పాప పరిహార నిమిత్తము ఒక గొర్రెపిల్ల కలంకం లేకుండా నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చిందించబడాలి ఆ రక్తం చిందించటం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది అబ్రహాముకు లేక కలిగిన కుమారుడు ఒక్కడే ఒక్కడు అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వెంతగానో ప్రేమించిన నీ కుమారుని నాకు బలు అర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మొరియా కొండపైకి అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించటానికి తీసుకొని వెళ్ళాడో పిల్లరా ఇస్సాకుకు బదులుగా పొదల్లో ఒక గొర్రె పిల్లను దేవుడు సమకూర్చాడు ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రె పిల్లను అబ్రహాము బలిగా ఇచ్చాడు అంటే తన కుమారుడు నిమిత్తము ఇంకొక బలి అంటే ఆ పిల్ల అక్కడ వధింపబడ్డది పిల్లర అలాగే సర్వమానవాళి నిమిత్తము ఒక గొర్రెపిల్లను దేవుడు సిద్ధం చేశాడు అదే ఏసుప్రభు పిల్లర అదే ఏసుప్రభు మనం నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు ఆ యేసు ఏసుప్రభు అని ఈ నలభై దినాలు మనము ధ్యానించబోతూ ఉన్నాం దర్శన గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అంటే జగత్ ఉత్పత్తికి మొదలే వధింపబడిన గొర్రెపిల్ల అని అక్కడున్న వాళ్ళందరూ పరలోకంలో స్థుతిస్తూ ఉన్నారంట ఎక్కడున్నాడండి జగత్ ఉత్పత్తికి మొదలే భదింపబడిన గొర్రె పిల్లలాగా ఏసుప్రభు ఉన్నారంట ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహిమ మహిమను పొందుకుంటూ అందరూ ఆయనను స్థుతిస్తూ ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఆ గొర్రెపిల్లని గురించి మనము ఈ నలభై దినాలు మనము ధ్యానించబోతున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ యేసుప్రభు శ్రమలు ఏమిటి అని మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అంటే ఈ ఫార్టీ డేస్ మనం ఏం ధ్యానించబోతున్నాం ఈ శ్రమలన్నిటినీ మూడు భాగాలుగా మనం విభజించవచ్చండి అంటే త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేయవచ్చు ఏసుప్రభు శ్రమలని మూడు భాగాలుగా మనం విభజించి చూసినట్లయితే పిల్లరా మొదటి శ్రమ ఎక్కడ యేసుప్రభు పొందాడు అని మనం చూస్తే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గెత్సమనే తోటలో ఆయన భయంకరమైన శ్రమను అనుభవించాడు ఈ శ్రమ ఎవరి ద్వారా కలిగింది అని మనం చూస్తే సాతాను ప్రభును శోధించాడు కారణం ఏమిటి అంటే ఏసుప్రభు శిలో మరణం పొందితే అపవాదికి అపజయమని వాడికి తెలుసు ఆ రక్తం చిందితే వాడు శాశ్వతంగా ఓడిపోతాడని సాతానుకు తెలుసు కనుక గెత్సమనే తోటలో భయంకరమైన శోధన గుండా యేసు ప్రభు వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూసినట్లయితే వాక్యము ఇలా పలుకుతుంది ఆయన మిగుల విభ్రాంతి చెంది చింతాక్రాంతుడయ్యాడంట మరణమంతగా అంటే మరణం అంటే ఇంకా మరణం సమీపించింది అన్నంతగా ఆయన విభ్రాంతికి లోనయ్యాడంట చింతాక్రాంతుడుగా అయిపోయాడంట ఇది నేను వాక్యం ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదండి ఎప్పుడైతే నా భర్త సంఘటన జరిగిందో ఒక మనిషికి ఏం జరగకుండానే మనిషికి ఉన్న ఫీలింగ్స్ ఆ ఎమోషన్స్ మనిషిని ఎట్లా చంపేస్తాయో నాకు అర్థమైంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అంటే ఏసుప్రభు ఆ గెత్సమనే తోటలో ఆయన చెమట రక్తముగా మారిందంట అంటే ఎంత తీవ్రతతో ఆయన ప్రార్థన చేశాడంటే చూడండి నా భర్త ఒక్కడికి ఇలా జరిగింది అని తెలిసినప్పుడు ఎంత భయంకరమైన వేదన అంటే ఇంకా అది వర్ణానీతం అండి నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే నేను టూ ఓ క్లాక్ నేను హాస్పిటల్కి వెళ్ళానండి ఆ నైట్ అంతా నెక్స్ట్ డే నేను అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళాను స్నానం చేయటానికి అలాగే కూర్చొని ఉన్నాను స్నానం లేకుండా తిండి లేకుండా అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక పిచ్చామ అయిపోతే ఎలా కూర్చుంటారో నా లైఫ్లో ఎప్పుడు నేను అట్లా లేనండి అలా కూర్చొని ఉన్నాను అనమాట అంటే నా కాళ్ళు చేతులు కదలటం లేదంటే ఏం చేయాలో అర్థం ఒక స్థితి మా బాబు చెప్పాడు మమ్మీ ఇలా ఉంటే నువ్వేమైపోతావు నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం అప్ అయి రమ్మని చెప్పి నన్ను ఇంటికి పంపించాడు మా బాబు నేను ఇంటికి వెళ్ళగానే ఇలా డోర్ దియగానే ఇల్లు మొత్తం సైలెంట్గా ఉందండి నేను చెప్పాను ప్రభా ఎంతోమంది ఇల్లు కట్టడానికి నా ఇల్లును వదిలి నేను వెళ్తే నా ఇల్లుని ఇలా నిర్మానుష్యంగా చేసావా అని చెప్పి నేను గట్టిగా ఏడ్చి హాల్లో వెంటనే బెడ్రూమ్కి వెళ్ళానండి వెళ్ళి చూడగానే అసలు నేను చాలా భయంకరంగా ఏడ్చాను అప్పుడు నాకు మా టీంలో ఉన్న సులోచన అనే ఒక అమ్మాయి నా జ్ఞాపకం వచ్చింది వెంటనే మా టీంలో ఒక మేరీ ఫాతిమ్ అనే ఒక అక్క వాళ్ళ కూతురు హస్బెండ్ చనిపోయాడు జస్ట్ పది నిమిషాలు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు ఇంకా నాకు ఇంకొక అక్క తెలుసు నిర్మల అక్క అని ఆమె చెప్తూ ఉంటుంది అనమాట నేను ఒంటరిగా ఉన్నా బాను ఒంటరిగా అంటే అలా కొన్నిసార్లు బాధ అని చెప్పినప్పుడు ఓకే బాధ వేస్తుంది అంటే పాపం అని అనిపించింది కానీ ఒక తోడు లేకపోయినప్పుడు ఒక మనిషి ఎలా ఫీల్ అవుతాడు అని అక్కడ వరకు దేవుడు తీసుకెళ్ళాడండి ఆ రూంలోకి వెళ్ళిన తర్వాత నేను వన్ మినిట్ కూడా ఆ రూమ్లో ఉండలేదండి పైన నా ప్రేయర్ హాల్కి వెళ్ళి ఇలా బోర్లు పడి నేను ప్రార్థన చేశా ప్రభా నువ్వు ఏమంటావు అన్నప్పుడు దేవుడు అన్నాడు వార్తలోంచి దేవుని దేవుడు నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు ఇదిగో పక్షవాత రోగి తను పరపెత్తుకొని నడిచినట్లుగా నీ భర్త పరపెత్తుకొని నడవబోతున్నాడు అన్నాడు నేను స్నానం చేసుకొని అక్కడ ఇంక ఉండలేనండి వెంటనే ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి నేను జస్ట్ మళ్ళీ నేను హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఒక డాక్టర్ చెకప్ చేసి బయటకు వస్తున్నాడు ఆయనే ఇన్ఛార్జ్ అండి దానికి అంతటికి అయితే ఆయన మా నేబర్ కూడా ఆయన నన్ను చూసి ఆయన అడిగాడు మీరు ఇలా అయిపోయారేంటి డోంట్ టేక్ టెన్షన్ అని చెప్పాడు నేను అడిగాను మా హస్బెండ్కి ఎట్లా ఉంది సార్ అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పాడు యువ హస్బెండ్ ఈజ్ ఫస్ట్ క్లాస్ అన్నాడు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే ఇదిగో పక్షవాత రోగిని ఎట్లా లేచి పరిపెత్తుకొని నడుస్తాడో నీ భర్త అట్లా పరిపెత్తుకొని నడుస్తాడు అన్నాడు నిజంగా నా భర్త హాస్పిటల్ నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా సప్రిలరా ఒక మనిషి ఇమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు మరణం కంటే కూడా అది భయంకరమైన దానికంటే చనిపోతేనే బెటర్ అనిపిస్తుంది అన్నమాట అంటే అలాంటి వీళ్ళందరూ నాకు జ్ఞాపకం వచ్చారు అప్పుడు నాకు అర్థమైంది ప్రభా దీని గుండె ఎందుకు నడిపించావంటే ఎవరైనా ఒకరు సీరియస్ ఉన్నారు అని అంటే ఇంతకు ముందుకంటే బలంగా నేను ప్రార్థన చేయగలుగుతాను ఎవరైనా వచ్చాక నా బర్త్ ఇట్లా అయిపోయాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నా గుండె పగిలిపోయిందండి ఆల్మోస్ట్ నా గుండె పగిలిపోయింది అంటే అంతగా నేను ఆ భయంకరమైన వేదన గుండె వెళ్ళాను ఇది ఐ డోంట్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నేను దానిలో నేను సెటిల్ కాలేదండి నేను ప్రార్థన చేస్తున్నాను సమర్పించుకొని ప్రభు అని చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే పిల్లరా ఆ అనే తోటలో ప్రభు అలా ప్రార్థన చేశాడు ఇంతమందిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనమందరం చేసిన అంటే విమోచన క్రయధనముగా ఆయన మారబోతున్నాడు ఆ పాపాలన్నీ తను మొయ్యాలి గనుక ఆయన చెమట రక్తముగా మారిందంట ఒక నోస్ నుంచి బ్లీడింగ్ అయితే ఒక మనిషి పరిస్థితి ఏంటి అని నేను చూసినప్పుడు వెంటనే నాకు అక్కడ ఏం గుర్తొచ్చింది తెలుసా అండి ఒక మనిషి చర్మానికి ఎన్ని పోర్స్ ఉంటాయండి ఎన్ని వేల పోర్స్ ఉంటాయో అయితే వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆయన చెమట రక్తముగా మారిందంట మన బాడీలో ప్రతి చోట చెమట పడుతుందండి అంటే ఎవ్రీ పోర్ ప్రతీ ఒక్క ఆ పోర్ గుండా రక్ చిందించాడు ప్రభు ఇంతకన్నా భయంకరమైన వేదన ఇంకొకటి లేదండి ఇదే మొదటి శ్రమ యేసు గెత్సమనే తోటలో ఆయన అనుభవించింది ఆయన అంటున్నాడు విభ్రాంతి చెందాడు అని చెప్పి మనం చూస్తున్నాం అంటే పిల్లరా ఆ గంట ఏసు గెత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు సాతాను గడియలో ఆయన ఉన్నాడు భయంకరమైన శోధనలో ఆయన ఉన్నాడు ఇది మొదటి శ్రమ అంటే మనము భాగాలు భాగాలుగా మనము ధ్యానించబోతున్నాం రెండో శ్రమ ఏంటి అని మనం చూసినప్పుడు ప్రిలరా అది గబత అనే ఒక స్థలం ఇది పాపులైన మానవుల చేతిలోకి యేసు ప్రభు అప్పజెప్పబడ్డ స్థలం అన్నమాట మనం మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనము మనం విన్నట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది పిదపా తన శిష్యులను సమీపించి మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొని చున్నారా మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది ప్రేజలో ప్రేజలో ఈ గడియలో ఈ శ్రమ ఏమిటి అంటే మనుష్య కుమారుడు పాపుల చేతులకి అప్పచెప్పబడ్డాడండి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా ముద్దు పెట్టి యూద యేసుప్రభుని అప్పచెప్పాడు నాకు ఇనెవరో తెలియదు అని పేతురు వదిలేశాడు అక్కడ సైనికులు ఆయనని కొట్టి అవహేళన చేసి తృణీకరించి అవమానించి ఈ అన్ని కార్యాలను మనం ఒక్కటొక్కటిగా మనము ధ్యానించబోతున్నాం పిల్లల అంటే పాపులైన మనుషుల చేతిలోకి ప్రభు అప్పజెప్పబడ్డాడు ఇది రెండవది సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ మనం ఏం ధ్యానించబోతున్నామంటే గొల్గొత్త స్థలములో ఏసుప్రభు పొందిన శ్రమలని మనము ధ్యానించబోతున్నాం మొదటిది సాతాను చేత ఏసుప్రభు శోధింపబడ్డాడు గెత్సమనే తోటలో రెండవది మనం చూస్తే గబత అనే స్థలములో ఆయన పాపుల చేతికి అప్పజెంపబడ్డప్పుడు ఎలా ఆయన శ్రమలు అనుభవించాడో అది మనం ధ్యానించబోతున్నాము మూడవదిగా యుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే పిల్లల వాక్యం ఏం చెప్తుందంటే గొలుగొత్తాలో దేవుడి చేతిలో ఎలా ఏసుప్రభలు శ్రమలు ఏసుప్రభు శ్రమలు పొందుకున్నాడో మనము దాన్ని మనం ధ్యానించబోతున్నాం రోమిల్ రాసిన లేఖ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది రోమిల్ రాసిన లేఖ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఏం చెప్తుందంటే దేవుడు చేసినది కూడా ఇట్లే ఆయన తన ఆగ్రహమును శక్తిని ప్రదర్శింపెంచెను కనుకనే తన ఆగ్రహమునకు గురి అయి నాశనము చేయబడవలసిన వారిని సహించుటలో ఆయన ఎంతయో ఓర్పును ప్రదర్శించను ఏసు ప్రభు సిలువ మరణం వరకు ప్రిలరా ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ శిక్ష ఏ పాపులకు కూడా ప్రభువు విధించలేదంట ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అక్కడ ఆయన వస్త్రాలు పంచుకున్నారు మేకులతో ఆయనని సిల్వకు కొట్టారు పక్కలో బల్లముతో ఆయనను పొడిశారు వీటన్నిటికంటే భయంకరమైన ఒక స్థితి ఏమిటి అంటే నా దేవా నా దేవా ఎందుకు నువ్వు నా చేయి విడిచితివి అని తండ్రి విడిచిపెట్టినప్పుడు ఏసుప్రభు వేసిన ఆ కేకను గురించి మనము ధ్యానించబోతున్నాం ఆయన బిగ్గరగా ఏడ్చెను అని వాక్యం పలుకుతూ ఉందండి అంటే ఒక మనిషి బిగ్గరగా ఏడ్చ ఏడవటము ఎప్పుడు ఏడుస్తాడు అలా ఒక మనిషి బిగ్గరగా ఏడ్చినప్పుడు ఎట్లాంటి ఒక స్టేజ్కి వెళ్తాడు అని ఈ అంశాలన్నీ మనం ఒకటొక్కటిగా మనము ధ్యానించబోతున్నాం ప్రైజ్ పిల్లరూయా ఈ ఫార్టీ డేస్ పిల్లరా ప్రతి ఒక వారము మనము ప్రత్యేకమైన అంశాలని మనం ధ్యానించబోతున్నాం ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే మీరు ముందే అది చదివినప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు అంటే మామూలుగా ఏదో మనం చదివేసి మనం వెళ్ళిపోతుంటామండి అది కాదండి ఆ ఏసుప్రభు సిలువ మరణం మనకు అర్థమైనప్పుడు పిల్లల అపారమైన ప్రేమతో మనం నింపబడతాం ఫస్ట్ సెవెన్ డేస్ మనం ధ్యానిస్తున్న అంశాలు ఏమిటి అంటే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయనని జటామాంసి తైలముతో అభిషేకించటం మనం చూస్తున్నాం ఈ అంశం మనం ఏం చూస్తున్నామంటే ఒక వ్యక్తి దేవుని ప్రేమను తన జీవితంలో పొందుకున్నప్పుడు తన జీవితాన్నే ప్రభు పాదాల దగ్గర దారపోయటం అన్నమాట అలాగే పాస్కా పండగ అంటే ఏమిటి అని మనము ధ్యానిస్తున్నాం ఆ గొర్రెపిల్ల ఏంటి అని చాలా లోతైన అంశాలు మనం ధ్యానించబోతున్నాం చాలా లోతైన అంశాలు మనం ధ్యానించబోతున్నాం అలాగే ఏ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూకరిస్ట్ నూతన నిబంధన ద న్యూ పాస్ ఓవర్ మనము ధ్యానించబోతున్నాం ఆ టాపిక్స్ నేను చెప్తున్నానండి అలాగే ఈ పాత్ర నా యొద్ధ నుంచి తొలగించమని చెప్పి ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఈ పాస్కా పండుగలో వాళ్ళు పిల్లల పాత్రత్తి ద్రాక్షరసముని పైకెత్తి వాళ్ళు స్థుతించినప్పుడు ఏంటి ఆ నాలుగు పాత్రలు అని నాలుగు పాత్రల గురించి మనం ధ్యానించబోతున్నాం ఏసు రక్తంలోని శక్తి ఏంటి మనం ధ్యానించబోతున్నాం ఎందుకు ఏడుసార్లు మాత్రమే ఏసు రక్తం చిందించబడ్డది మనం ధ్యానించబోతున్నాం లాస్ట్ సప్పర్ మనము చూస్తున్నప్పుడు ఎందుకు ఇది నూతన నిబంధన అని స్థిరపరచబడ్డది అనే అంశాన్ని చాలా లోతుగా మనము ధ్యానిస్తున్నాం పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అయితే ఈ శిష్యులలో ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అని మనము చాలా లోతుగా మనం ధ్యానిస్తున్నాం యూధ యేసుప్రభుని ఎందుకు పట్టించాడు ముప్పై నాణాలకే ఎందుకు ఏసుప్రభుని అమ్మేశాడు ఒక శిష్యుడుగా ఉండి ఆయన చేసినది ఏంటి అని యూదాన గురించి యూదా ముప్పై వెండి ఎందుకు ఏసుప్రభుని అమ్మేశాడో ఇలా అనేకమైన అంశాలు మనం మొదటి వారం మనం ధ్యానిస్తున్నాం రెండో వారానికి మనం వచ్చినట్లయితే పిల్లరా గెచ్చమనే తోట అంటే ఏంటి ఎందుకు ఆ తోటలోనే యేసుప్రభు ప్రార్థన చేశాడు ఆ తోటలో ఏం జరిగింది ఆ తోట యొక్క రహస్యం ఏమిటి అని మనము ధ్యానించబోతున్నాం శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం ఎట్లా జరుగుతుంది అని మనం ధ్యానిస్తున్నాం ఏసుప్రభు మధ్యవర్తిగా ఉండి మన కోసం ఏం చెయ్యబోతున్నాడు అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం అలాగే పిల్లరా శిష్యులు ఆ గెత్సమనే తోటలో ఎందుకు నిలబడలేకపోయారు గడియైనా మీరు నాతో మేలుకోలేరా అని యేసుప్రభు అడిగినప్పుడు ఎందుకు ఆ గడియ కూడా వాళ్ళు మేలుకోలేకపోయారో మనము రెండవ వారము అంటే సెకండ్ భాగంలో మనము ధ్యానించబోతున్నాం అంటే సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్గా మనం దీన్ని డివైడ్ చేసుకొని మనం ధ్యానిస్తున్నాం అప్పుడు మీకు ప్రిలరా మతేసు వార్త ప్రభు పట్టించాలని చెప్పి పరిసేలు ధర్మశాస్త్ర బోధకులు అందరూ వాళ్ళు ఎలాగైతే ప్లాన్ చేసి కపటోపాయంతో ఏసుప్రభుని పట్టించాలనుకున్నారో వాళ్ళ కపటోపాయానికి ఎట్లా యూదా ఈస్కరియుతూ ఓకే అని చెప్పి డబ్బులు తీసుకొని పట్టివ్వడానికి వేచి ఉన్నాడో అక్కడి నుండి మొదలైతే ఏసుప్రభు మరణం వరకు అన్ని అంశాలని మనము చాలా లోతుగా మనము ధ్యానించబోతున్నాం ఒక్కొక్క వారము మొదటి వారము ఎలా ఏసుప్రభుని పట్టించడానికి ఎలా సిద్ధపడ్డాడో రెండో వారం గెచ్చమనే తోటలో ఏం జరిగిందో మూడో వారం గెచ్చమనే తోటలో ఏసుప్రభుని పట్టుకున్నప్పటి నుండి ఎలా ఏసుప్రభు మీద నిందారోపణలు చేశారో హేరోదు ముందు పిలాతు ముందు ధర్మశాస్త్ర బోధకుల ముందు యాజకుల ముందు యేసుప్రభుని నిలబెట్టి ఎట్లా అవమానించారో నువ్వు యా యూదులకు రాజువైతే ఏం చేస్తావని చెప్పి ఎలా ఆయనని హింసించారో ఇలా అనేకమైన అంశాలు మనము ధ్యానించబోతున్నాం దాంట్లో పిలాతు పాత్ర ఏమిటి పిలాతు భార్య పాత్ర ఏమిటి బరబ్బాను ఎందుకు విడుదల చేయమన్నారు యేసుప్రభుని ఎందుకు పట్టివ్వమన్నారు అని ఇలా రకరకాల అంశాలను మనము ధ్యానించబోతున్నాం నాలుగో వారము సిల్వ మార్గాన్ని మనం ధ్యానిస్తున్నాం అంటే సిల్వ మార్గంలో శిష్యులు ఏం చేశారు కురే కురేనీయుడైన సీమోను ఎందుకు ఆ సిల్వను ఆయన మోయటానికి సైనికులు బలవంతం చేశారు శతాధిపతి ఎట్లా రక్షణ పొందుకున్నాడు దొంగ అంటే దొంగ వాళ్ళని ఎవరు ఇప్పటివరకు చరిత్రలో మంచి వాళ్ళు అనలేదండి కానీ మంచి దొంగ ఎలా రక్షణ పొందుకున్నాడు ఇంకొక దొంగ ఎక్కడికి వెళ్ళాడు ఆ శిలువ పక్కపక్కనున్న ఇద్దరికి ఏం జరిగింది ఇలా రకరకాల అంశాలను మనము ధ్యానించబోతున్నాం అరిమత్తయ్య యోసేపు ఎలా యేసుప్రభుని తీసుకుని వెళ్ళి ఆయన పాతి పెట్టాడు ఆయన పాత్ర ఏంటి ఎందుకు ఈ మార్గంలో ఆయన కూడా ఉన్నాడు ఇవన్నీ మనం చదువుతుంటే దీంట్లో మనం ఎవరో మనం ఆలోచించుకోవాలి కురేనీడైన సీమోనవా అరిమత్తయ్య లేక మంచి దొంగన పిల్లరా మన పాత్ర ఏమిటి అంటే ఈ ఈ వే ఆఫ్ ద క్రాస్లో మన క్యారెక్టర్ ఏంటి మనం ఏమిటి అని ఎందుకంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అయ్యో పాపం యేసుప్రభుని ఇట్లా సిలివేశారా ఇట్లా కొట్టారా అని ఆయన బాధితుడులాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఓ యూదా ఇట్లా మోసం చేశాడా అని మనం అనుకుంటాం పిల్లరా ఇది ఒక యాక్సిడెంట్ కాదండి అంటే ఏదో ఒక పొరపాటున యేసుప్రభుని పట్టించి యేసుప్రభుకు అన్యాయమై అన్యాయం అయిపోయిందని కాదు కానీ బైబిల్ క్రిస్మస్ మనము చూసినట్లయితే యేసుప్రభు పుట్టుక ఒక శుభవార్తతో ఆరంభమైతుంది అంటే ఒక గుడ్ బిగినింగ్ అనమాట కానీ చివరికి మనం వచ్చినప్పుడు యేసుప్రభు ఇలా సిలువలో మరణించాడా అని చెప్తున్నప్పుడు ఇదేంటి ఈ స్టోరీ ఇంత సాడ్గా ముగిసింది అని అనుకుంటారు కానీ ప్రిలరా ఇదే బైబుల్ ఒక థీమ్ యేసుప్రభు మరణము ద్వారానే మనకు విజయము సాతాను ఓడిపోయాడు పాప పరిహార బలిగా యేసుప్రభు మారి విమోచన క్రయధనముగా ఆయన మన కోసం మారాడు ప్రిలరా ఇది మనకు అర్థమైనప్పుడు నిజంగా మనము దేవుని సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తాం ఐదవ వారము ప్రిలరా ఎందుకు యేసుప్రభు శిలువ మీదనే మరణించాడు ఆ శిల్వలో ఏం జరిగింది అలాగే ఏసుప్రభు శరీరము ఒక దేవుని ఆలయము అనే అంశాన్ని చాలా ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఏసుప్రభు పైన దేవుని తీర్పు ఎలా దేవుడు తీర్పు ఉంది మనం ధ్యానిస్తున్నాం ఏసుప్రభు ప్రధాన యాజకుడుగా ఎలా ఆయన శాశ్వతమైన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు మన కోసం ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడో మనం ధ్యానించబోతున్నాం యేసుప్రభు మరణించినప్పుడు ఆ మరణ సమయంలో జరిగిన అద్భుతాలు ఏంటి ఎందుకు దేవుని ఆలయంలో ఆ తెర పైనుండి కిందికి చిరిగింది ఇలా ఐదవ వారము ఈ అంశాలన్నీ మనం ధ్యానిస్తున్నాం చివరి వారము చివరి వారము ప్రిలరా నేను మీకు ఇంతకుముందు చెప్పాను నా భర్త ఆ వారు తినగానే నేను ఒక్క మాట అయినా నా భర్తతో మాట్లాడతానా ఒక్క మాటన నా భర్త నాతో మాట్లాడతాడా అని నేను అనుకున్నాను మనుషులు ఉన్నప్పుడు ఎన్నెన్నో మాటలు మనము మాట్లాడతాము వింటూ ఉంటాం కానీ ఎవరైనా చనిపోయేటప్పుడు చెప్తున్న ఒక మాట అన్ని మాటలు మర్చిపోయినా ఆ మాట మాత్రము మనుషులు మర్చిపోరు కొన్నిసార్లు అంటుంటారు మా అమ్మ ఇలా చెప్తుండేది మా నాన్న ఇలా చెప్పేవాడు అని అంటారు పిల్లరా ఈ భయంకరమైన శ్రమల మధ్యలో సాతాంతో శోధింపబడి మన్ పాపుల చేతిలో హింసింపబడి కల్వరిలో దేవుని చేత వదిలివేయబడి ప్రాణం ధారపోసి ఈ అంటే అలాంటి ఒక పరిస్థితిలో ప్రభు కల్వరిలో పరికిన ఏడు మాటలను మనము చాలా లోతుగా మనము ధ్యానించబోతున్నాం ఈ ఆరు వారాలు ప్రతి ఒక్క వారానికి ఒక ప్రత్యేకత ఉందండి సో మీరందరూ ఈ ఈ ఫార్టీ డేస్ ఒక్క డే కూడా మీరు మిస్ చేయకుండా ఈ టాక్స్ అన్నీ కూడా మీరు చూడండి పిల్లరా ఇది మీ ఆత్మీయంగా మీరు దేవుళ్ళు ఎదగటానికి చాలా సహాయపడుతుంది ఎవ్రీ లెంట్కి అంటే ఎలా లెంట్ కోసం మనం సిద్ధం చేసుకోవాలి ఎలా మనం ఉపవాసం ఉండాలి అని చెప్పి చాలా రిట్రీట్స్ ఫాదర్ బెన్నీ ఎస్వీడీ ఛానల్లో మీరు చూసి ఉంటారు కానీ ఇది ఒక స్పెషల్ ప్రోగ్రాం అండి కేవలము యేసు ప్రభు శ్రమలు మరణముని గురించి ఆ మరణంలోని శక్తిని సిల్వలోని శక్తిని గురించి మనము ధ్యానించబోతున్నాం ప్రిల్లరా మీరు ఉపవాసానికి సిద్ధమవుతూ ఉండగా ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మలో సిద్ధపరుస్తాడని మేము అందరము ప్రార్థిస్తున్నాము దేవుడు నిశ్చయంగా ఈ కార్యం చేస్తాడు మీరు ఇది చూడడం మాత్రమే కాదండి మీరు అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి ప్రిలరా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఎవరెవరైతే దీక్ష తీసుకుంటున్నారో ఈ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ దీక్ష తీసుకుంటున్న వాళ్ళు అందరికీ కూడా మీరు ఇది పంపించండి పంపించినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు బలపడతారు చాలా లోతైన వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు సో కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం మనం ప్రార్థన చేస్తాము ప్రిలరా ఇంకొకసారి ఎవరెవరైతే నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేశారో మీ అందరికీ చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ ఫార్టీ డేస్ మీరు అనుదినం ప్రార్థన చేయండి ఎవరెవరైతే ఈ వాక్యం చూస్తారో వాక్యం చూసిన వాళ్ళందరూ ఆత్మీయంగా వాళ్ళు బలపడి దేవుని కోసం సాక్షులుగా నిలబడాలని మనం ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకుందాము మనం ప్రార్థిస్తాం స్తోత్రము నాయన మహాగనుడ నా తండ్రి నీ ప్రేమ అపారమయ్యా అవునయ్యా కల్వరి యాత్ర అని ప్రభా ఈ ప్రోగ్రామ్ని ప్రభా తపస్సు కాలములో ప్రభా అయ్యా విభూది బుధవారం ఈ రోజు నుండి మొదలు ఉండగా నా తండ్రి నీకు స్తోత్రము నాయన అయ్యా నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమించావో ఎంతగా కోసము శ్రమలు పొందావో ప్రభా ఒక్కొక్క దినము ధ్యానిస్తుండగా ప్రతి బిడ్డను మీ ప్రేమతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం నాయన లోతైన జీవితంలో ఒక్కొక్కరిని మీరు నడిపించమని అడుగుతున్నాం లోకము నుంచి పాపము నుండి బంధకాల నుండి విడుదల పొందుకోవటానికి ప్రభా అయ్యా నీ పైన మేము ఆనుకోవటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ఈ లోకంలో ఎవ్వరు ఎవరి కోసం ప్రాణం పెట్టరయ్యా తండ్రి నీవు మా కోసం ప్రాణం పెట్టి నీ రక్తాన్ని ధారపోసి పాపం నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు నాయన నీ వంటి దేవుడు ఇంకొకడు లేడయ్యా నీకు సమమైన వారు లేరు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మదైవమా అయ్యా ఈ నలభై దినాలు నీ బిడ్డలు ఈ వాక్యంలో పాల్గొంటుండగా ఒక్కొక్కరిని నీ ఆత్మతో అభిషేకంతో నింపమని అడుగుతున్నాం నాయన ఈ వాక్యం ఎక్కడ వినబడుతుందో ప్రభా వారి గృహాలలో అద్భుతాలు జరుగునుగాక అయా స్వస్థతలు గాక గొప్ప కార్యాలు జరుగునుగాక నీ కోసం గాక అని ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా ఎవరెవరైతే దీక్ష తీసుకుంటున్నారో ప్రభా అయా దీక్షాపరులందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం నాయన నాయన ఆహారాన్ని త్యాగం చేసి ప్రభా పరిశుద్ధుడా నా తండ్రి అనేకమైన త్యాగ క్రియల ద్వారా నీలో బలపడాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నిటిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి మనుషులు ఎంత ప్రయత్నం చేసినా నీ కృప లేకపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి ప్రభా అవును నాయన నీ ప్రేమను నీ కృపను రుచి చూసేలాగున ప్రతి ఒక్క దీక్షాపరులని మీరు దీవించమని అడుగుతున్నాం నాయన ఎవరెవరి వాక్యం వింటున్నారో ప్రభ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరే మీ ఆత్మతో నింపమని ఏసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ